హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై హోమ్లీ క్యూజిన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ కట్టా సాలన్. మనకి రెస్టారెంట్లో బిర్యానీకి సైడ్ డిష్గా ఇస్తారు కదా, అది రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పల్లీలు 1/2 కప్, ఎండు కొబ్బరి 1/2 కప్, నువ్వులు 1/2 కప్. ఈ మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. తర్వాత బిగ్ సైజ్ ఆనియన్ ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కొంచెం కారం, బెల్లం, పచ్చిమిర్చి 2, ఇవి షాలోట్స్ అంటారు కదా, సాంబార్ ఉల్లిపాయలు. అవి ఇలా ఫోక్తో ప్రిక్ చేసుకోవడం వల్ల మనం గ్రేవీలో యాడ్ చేసినప్పుడు ఆ గ్రేవీ అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. తర్వాత పసుపు కొంచెం, సాల్ట్ రుచికి తగినంత, గరం మసాలా, ఇది హోమ్మేడ్ గరం మసాలా. ఈ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చింతపండు జ్యూస్, ఇది వచ్చేసి మీరు పల్లీలు అవి 1 కప్తో తీసుకుంటారో దానితోనే 1/4 కప్ తీసుకోవాలి. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దానిలో ఫస్ట్ పల్లీలు యాడ్ చేసి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో పల్లీలు కొంచెం వేయించుకున్న తర్వాతే నువ్వులు యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే నువ్వులు త్వరగా డ్రై రోస్ట్ అయిపోతాయి కాబట్టి. సో పల్లీలు కొంచెం వేగిన తర్వాత యాడ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరిలో ఆయిల్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, సో ముందే యాడ్ చేస్తే నువ్వులు మొత్తం స్టిక్ అవుతాయి. సో ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఈ మిక్చర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం టొమాటో ప్యూరీ చేస్తాం కదా, ఆ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి సేమ్ ప్యాన్లో కొంచెమే ఆయిల్ యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేయొద్దు. ఎందుకంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మ్యాక్సిమం అవి పల్లీలు, నువ్వులు, ఇవన్నీ ఆయిల్ కాంటెంట్ ఉండేవే కదా. సో తర్వాత మనం స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని అవి జస్ట్ ట్రాన్స్లూసెంట్ టెక్స్చర్ అంటారు కదా, కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకి ఆనియన్స్ ఆ గ్రేవీలో తినేప్పుడు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఆనియన్స్. సో అందుకని ఆనియన్స్ అలా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. తర్వాత సేమ్ ఆయిల్లో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు యాడ్ చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న పసుపు, సాల్ట్, గరం మసాలా, కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. కారం నేను కొంచెం వదిలేసాను బౌల్లోనే, అది లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ యాడ్ చేసుకొని సేమ్ అదే మిక్సీ జార్ కొంచెం తొలిపేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను నేను. జనరల్గా రెస్టారెంట్స్లో అయితే ఇలా పెద్ద కడాయిస్ ఉంటాయి కదా, వాటిల్లో పెట్టేసి పెద్ద పెద్ద బౌల్స్లో చాలా వరకు అలాగే వదిలేస్తారనమాట, ఒక 1.5 అవర్ అట్లా కుక్ చేస్తారు స్లోగా లో ఫ్లేమ్లో. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి జస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఇలా ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ ఉంది కదా, అది యాడ్ చేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ప్రిక్ చేసి పెట్టుకున్న షాలోట్స్ ఉన్నాయి కదా, సాంబార్ ఉల్లిపాయలు, అవి కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం అండ్ సాల్ట్ కూడా చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ ఇలా గ్రేవీ కొంచెం థిక్గా అయ్యి ఇక్కడ లైట్గా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కదా పైన, అలా వచ్చేంత వరకు కుక్ చేసుకుని దానిలో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఆ గ్రేవీ అంతా థిక్గా అయిపోయి ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంకంతే అండి, స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ మీరు పక్కన పెడితే ఆయిల్ అంతా ఇలా ఫ్లోట్ అవుతుంది పైన,
చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది, ఇంకంతే అండి. డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. బిర్యానీలోకి చాలా బాగుంటుంది అండ్ రోటీ, పుల్కా, నాన్, బటర్ నాన్ వీటిలో కూడా చాలా బాగుంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.